గృహప్రవేశాలు రెండు రకాలు. మన దేశంలో సాధారణంగా జరుపుకునేది, ఒక అమ్మాయికి పెళ్ళైనప్పుడు ఆవిడ గృహప్రవేశం చేస్తుంది, అంటే ఆవిడ తన భర్త ఇంటికి వెళ్తుంది. ఇది పెద్ద సంప్రదాయం. ఇప్పుడు కాదులేండి, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచే కలిసి ఉంటున్నారు నాకు తెలుసు. అలా కాకపోతే జీవితంలో అదొక పెద్ద ఘటన. దీన్ని ఎంతో పవిత్రమైన ప్రక్రియగా భావించారు మన వాళ్ళు. ఎందుకంటే ఒకటేమిటంటే, ఎలాంటి స్త్రీ మీ ఇంట్లోకి అడుగు పెడుతోంది అనేది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీ భవిష్యత్తు, మీ సంతానం, మీ జీవన విధానం అన్నీ దానిమీదే ఆధారపడి ఉంటాయి. కేవలం ఎలాంటి స్త్రీ మీ ఇంటికి వస్తుంది అనే దానిమీద. అది ఒక విషయం. ఇంకోటి ఏమిటంటే, ఆవిడ ఎలా వస్తుంది, ఆవిడ ఎలాంటిదైనా ఎలా అడుగు పెడుతుంది అనే విషయంపై కూడా చాలా విషయాలు ఆధారపడతాయి. అందుకే ఆవిడని ఇంట్లోకి ఎంతో గౌరవంగా, ఎంతో పవిత్రంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆవిడ ఆ ఇంట్లోకి ఎంతో ప్రేమతో అడుగు పెట్టడం చాలా ముఖ్యం. ఆ ఇంటి కోసం, ఆ ఇంట్లోని వ్యక్తుల కోసం తనని తాను సమర్పించుకోగలగాలి ఆవిడ. ఆవిడ మనసులో వేరే ఏదైనా భావంతో ఆ ఇంట్లోకి అడుగు పెడితే ఆవిడ ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేయొచ్చు ఎన్నో రకాలుగా. ఆవిడ చెడబుట్టిన పిల్లలకి జన్మనివ్వచ్చు. పెద్దవాళ్లకి ఇవన్నీ తెలుసు. ఒకవేళ ఒక చెడు భావోద్వేగంతో అమ్మాయి ఇంట్లోకి అడుగు పెడితే రేపావిడ గర్భం దాల్చినప్పుడు ఆవిడ సరి అయిన జీవాన్ని ఆహ్వానించదు. తద్వారా సరిగాని బిడ్డలకు జన్మనివ్వచ్చు. అది మీకు జీవితాంతం శిక్షే తెలుసా. మీ ఇంట్లో ఒక్క బిడ్డ పుడితే వాడు మీ సహనానికి పరీక్ష కాదా, కాదంటారా? అందుకే ఆవిడ ఎలా అడుగు పెడుతుందనేది చాలా ముఖ్యం. దానికి అనువుగా ఎంతో క్రతువు ఉంది. ఆవిడ ఎలా గృహప్రవేశం చేయాలో చెప్పటానికి ఇది ఒక రకం. అది పాత ఇల్లే, కానీ ఆవిడ కొత్తగా అడుగు పెడుతోంది. అందుకే దాని చుట్టూ ఇంత పెద్ద తతంగం. ఆ క్రతువు రాను చిన్నదిగాయి. ఇప్పుడు ఆవిడ పెళ్లికి ముందే ఇంట్లోకి వచ్చేస్తోంది కాబట్టి ఇక ఆవిడ ఎలా అడుగు పెట్టాలి అనే ప్రశ్నే లేదు. మీరీ విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ పెళ్ళంటే ఇద్దరి మధ్య జరిగే శృంగారం అనే భావనొచ్చింది అందరికీ. అప్పటివారు పెళ్ళినలా చూడలేదు. వాళ్ళు దాన్ని వారిద్దరి జీవితాలని, భవిష్యత్తుని, సంతానాన్ని అన్నింటినీ నిర్ణయించే ఒక భాగస్వామ్యంగా చూశారు. ఆ కుటుంబ భవిష్యత్ అనేది ఇంట్లోకి అడుగుపెట్టే స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది అనుకునేవారు. అందుకే ఆ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఇంకో రకమైన గృహప్రవేశం జరిగేది మీరు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు. మీరు మీ కుటుంబంతో అందులో ఉండటానికి వెళ్లేటప్పుడు చేస్తారది. అలాంటప్పుడు ఆ ఇల్లు మీకు అన్ని విధాలా అనువైదిగా ఉండాలని అనుకుంటారు. ఆ ఇంటి డిజైను, అందం, రంగు, విస్తీర్ణం ఇవన్నీ ఒక ఎత్తు. అది కూడా ముఖ్యమే. కానీ మీ ఇల్లు ఎలాంటి శక్తితో నిండి ఉంది అనేది ఇంకా ముఖ్యం. మీరు అక్కడ ఉండటం మొదలెట్టే ముందు ఎవరూ అక్కడ నిద్ర చేయరు, ఎందుకంటే అక్కడ శాంతి జరగలేదు. ఇది ఒక రకంగా స్థలాన్ని పవిత్రం చేయటమే. ఇంట్లోకి వెళ్లాలంటే అక్కడ ఏదో ఒక చిన్న శుద్ధి జరగాలి. అంతకుముందు ఎవరు అక్కడికి వెళ్ళి ఉండరు. ఈ క్రతువుల ఉద్దేశం ఒక క్షేమపూరితమైన శక్తిభావం కలిగించి ఆ ఇంటి సభ్యులు చాలా సహజంగా ఆ కొత్త ఇంట్లో జీవితం మొదలు పెట్టాలని. ఇది కాక ఎవ్వరూ పవిత్రపరచని స్థలంలో ఉండకూడదు. ఈ భావం మన సంస్కృతిలో వేళ్ళూనికిపోయిన విషయం. ఇది ఎలాంటిదంటే, మట్టి నేలలో మీరొక చిన్న మొక్క వేస్తే ఎక్కడ మట్టి సారవంతంగా ఉందో అక్కడే పూలు పూసి పళ్ళు కాస్తాయి.
వేళ్లున్న స్థలం సారవంతమైంది కాకపోతే, మొక్క ఎదగడానికి అనువుగా లేకపోతే పూలు పూసి పళ్ళు కాయవు, వచ్చినా అవి పూర్తిగా ఉండవు, అరకొర కాపే కాస్తుంది, నిండుగా ఉండదు అది, పళ్ళు కూడా నిండుగా కాయవు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మనం జీవితంలోని ఈ విషయాలకి ఎంతో ప్రాధాన్యమిచ్చాం. మీరు ఎలా తింటారు అనేదే కాదు, మీరు ఎలా చేస్తారు అనేదే కాదు, మీరు ఎలాంటి స్థలంలో ఉంటారు అనేది కూడా చాలా ముఖ్యం. ఈ కారణంగా మనుషులందరూ వాళ్ల ఇళ్లను వారికి అనువైన విధంగా పవిత్రం చేసుకుని అప్పుడే కొత్తింట్లోకి వెళ్లేవారు. కొందరు తెలివైన ఉదారులైన రాజులు పూర్తి సామ్రాజ్యాన్నే పవిత్రపరిచేవారు. వాళ్ళు రకరకాల ప్రదేశాలు కట్టి వాటన్నింటినీ పవిత్రపరిచారు. రాజ్యమంతా అలాగే ఉండాలని వారి కోరిక. వీధుల్లో నడిచినా, వ్యాపారం చేసినా, ఆ ఊళ్ళో ఉన్నా, అక్కడున్న అందరూ బాగుపడాలని, నిరంతరం పవిత్ర స్థలాల్లో ఉండాలనుకునేవారు. ఎందుకంటే భవిష్యత్తులో మెరుగైన తరాలు తయారు కావాలంటే అనువైన వాతావరణం ఉన్న స్థలాలుండాలి. లేకపోతే యాదృచ్ఛికంగానో ఏదో ప్రత్యేక లక్షణం వల్లో ఎవరైనా పైకి రావాలి తప్పితే అందమైన మెరుగైన తరాలు వచ్చే అవకాశం ఉండదు. ఈ సంస్కృతి ఒక పాలపుంత అంత జ్ఞానాన్నిచ్చింది, అంతమంది జ్ఞానులనిచ్చింది. ప్రతి తరంలోనూ గొప్పవాళ్లున్నారు, ఎందుకంటే వాళ్ళు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకున్నారు. ఈ గ్రహం మీద ఇంకెక్కడా మన సంస్కృతిలోని తరాలు ఎదిగినంత ఎత్తుకెదగలేదు. కాని ఆ ఘనతంతా గత కొన్ని వందల సంవత్సరాల్లో కుంటుపడింది. గత 800-900 ఏళ్లుగా ఆక్రమణలు, విడదీతల వల్ల ఇది ఇంకా అధ్వాన్నంగా తయారైంది. Because of invasions and displacement of people and so many things. మీరు తెలివిగల వాళ్ళని తయారు చేయొచ్చు, ఎంతో శక్తిని తయారు చేయొచ్చు. మనుషులుగా మన గురించి అంటున్నా, వ్యక్తులుగా మనుషులు అద్భుతమైన శక్తిని, తెలివిని కలిగి ఉన్న మనుషులను ఈ పవిత్రపరిచిన స్థలాలను, ఈ పెద్ద పెద్ద పవిత్రపరిచిన స్థలాలను ఇస్తే ఆ తరం మొత్తం ఆ శక్తిని కలిగి ఉండి తరిస్తుంది. ఈ అదృష్టం ప్రతి కుటుంబానికి దక్కేది. ఎందుకంటే వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఇది చేసేవారు. అంతేకాక మధ్య మధ్యలో ఇంట్లో క్రతువులు చేయిస్తూనే ఉండేవారు. దాదాపు ప్రతి ఇంట్లో అంతే జరిగేది. ప్రతి ఇంట్లో సంవత్సరానికోసారి ఏదో ఒక మార్పో చేర్పో చేసి పూజలు చేసేవారు. ఇంట్లో మార్పుల పేరుతో ఏదో విధంగా చోటును పెంచేవారు. ఇది ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని పెంచేందుకు, ప్రాథమికంగా ఇంట్లో అందరూ ఎదగటానికి చేసే ప్రక్రియగా చూసేవారు. సంపూర్ణంగా ఎదగటం అంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం అనుకుంటున్నారు ఈ రోజుల్లో అందరూ. విజయం అంటే వారి దృష్టి చాలా చిన్నది. విజయం అంటే ఉన్న నేటి ఆధునిక నిర్వచనం చాలా పడిపోయింది. సమాజంలో ఎంత పరపతుంది, ఎంత డబ్బు గడించారు, ఇదే విజయానికి కొలమానం. ఇది వరకు విజయం అంటే ఇది కాదు, అది చాలా బలంగా విశాలంగా ఉండేది. ఎప్పుడూ హాయిగా తాదాత్మ్యంతో ఉండేవాళ్లని, తనను తాను ఎరిగి ప్రపంచాన్ని తెలిసినవారిగా జీవించేవారినే విజయం పొందినవారిగా పరిగణించేవారు. సామాజికంగా వారి గౌరవం ఉండేది, వారికి ధనం ఉండేది, వాళ్ళు కుటుంబం సమాజంచే ప్రేమించబడేవారు. అలాంటి వారినే విజేతలు అనేవారు. అందరూ దాన్ని అలాగే చూసేవారు. ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఉన్నా అతనికి కుటుంబంలో ప్రేమ లేకపోతే అతని జీవితం వృధా అనేవారు. మొన్నటి తరం అంటే గత తరం దాకా కూడా అలాగే మాట్లాడేవారు. నీకెంత డబ్బుంటే ఏమిటి, ఇతరుల ప్రేమను సంపాదించావా,
నీ కుటుంబం, స్నేహితులు, చుట్టుపక్కల వారు నిన్ను మెచ్చారా? అందరూ నిన్ను గౌరవిస్తారా లేదా? అందరికీ నువ్వు ఇష్టమా అని అడిగేవారు. అదే సమాజంలో చలామణిలో ఉండేది. ఇదేదో ఫిలాసఫీ కాదు, అప్పటి ప్రపంచంలో ఇదే సాధారణంగా ఉండేది. దీన్నంతా ఒక 30-40 సంవత్సరాల్లోనే మనం చాలా విజయవంతంగా పూర్తిగా పెకలించి పారేశాం తెలుసా. గృహప్రవేశం అంటే ఈ మొక్క ఎదగటానికి అవసరమైన సారవంతమైన నేలను తయారు చేసి అది పూలను ఫలాలను ఇచ్చేలా చేయటం. అది సరిగ్గా జరగాలి.